మీనరాశి నవంబర్ 2023 మీనరాశి మీన నక్షత్రంలో నుంచి ఉద్భవించిన రాశి చక్రంలో 12వ రాశి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం ఉత్తరభాద్ర నక్షత్రం 4 పాదాలు రేవతి నక్షత్రం 4 పాదాల కింద జన్మించిన వారికి మీనరాశి అవుతుంది ఈ రాశి వారికి నవంబర్ 2023 లో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఈ రాశి వారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది సకాలంలో పనులను పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు కొత్త వస్తువులను సేకరిస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కొందరి ప్రవర్తన మీకు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తుంది శారీరక శ్రమ పెరుగుతుంది మీలోని మంచితనమే మీ ఎదుగుదలకు మూలమవుతుంది ముఖ్య విషయాల్లో సమయస్ఫూర్తితో ముందుకు సాగితే మంచి ఫలితాలు సొంతమవుతాయి ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి చేపట్టే పనిలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో ఎదుర్కొంటారు విజయం వరిస్తుంది మీరు తీసుకునే నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి ఎవర్ని అతిగా నమ్మి మోసపోకండి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు బంధువుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఇంటి నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు వ్యాపారాల విస్తరణలో విజయం సాధిస్తారు ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభిస్తాయి ఈ నెలలో మీకు సగటు సమయం ఉంటుంది వృత్తిపరంగా కుటుంబ పరంగా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు కెరీర్ పరంగా మీరు స్థానం లేదా పని ప్రదేశంలో కొన్ని అనుకోని మార్పులు ఎదుర్కొంటారు మీరు అదనపు పని భారం బాధ్యతలను స్వీకరించవలసి ఉంటుంది మీరు చేపట్టిన ప్రతి పనిలో అనేక ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి ఆశించిన ఫలితాన్ని సాధించడానికి మీరు కష్టపడవలసి ఉంటుంది మీ పనిలో కొంతమంది మిమ్మల్ని అవమానించడానికి మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించడానికి ప్రయత్నించవచ్చు మీ పై అధికారులతో వ్యవహరించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది మీరు కొత్త విజయాలను సాధించే అవకాశం ఉంది ఉద్యోగులు ప్రమోషన్ నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం రావచ్చు అంతేకాదు మీ ఆదాయం కూడా పెరుగుతుంది మీరు చేసే పనిలో నైపుణ్యాలను పెంచుకుంటారు మరోవైపు శని రవాణా సమయంలో మీ కెరీర్లో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి మీ పనిలో కొన్ని ఆటంకాలు వస్తాయి వీటిని అధిగమించడానికి సహనం పట్టుదల అవసరం మీరు మీ పని పట్ల మరింత బాధ్యతగా ఉండాలి ఇది మీ జీవితంలోని ఇతర ప్రాంతాల కంటే మీ పనికి ప్రాధాన్యత ఇవ్వడం అవసరం ఈ కాలంలో సవాళ్లను సమర్థవంతంగా నిర్వహిస్తే మీ కెరీర్లో ఎన్నో విజయాలు సాధించవచ్చు ఆరోగ్యం విషయంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు ముఖ్యంగా ఈ రాశికి చెందిన మహిళలు ఈ కాలంలో ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి తొలి అర్ధభాగంలో ఆరోగ్యపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది ఆ తర్వాత ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండాలి సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి వైవాహిక జీవితంలో ఆశించిన మేరకు ఫలితాలు వస్తాయి మీ భాగస్వామి పట్ల మీకు మరింత ప్రేమ పెరుగుతుంది మీరు ఇప్పటికే రిలేషన్షిప్ లో ఉంటే గ్రహాల రవాణా కారణంగా మీలో మరింత ఉత్సాహం పెరుగుతుంది ఇది మీ భాగస్వామితో మీ భావోద్వేగ బంధాన్ని మరింతగా పెంచుతుంది మీ ఇంట్లో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి మీ వివాహం సంబంధాలలో కొన్ని అడ్డంకులు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు మీ భాగస్వామితో కమ్యూనికేషన్ సమస్యలు అపార్థాలు లేదా విభేదాలను ఎదుర్కోవాల్సి రావచ్చు ఈ సమయంలో చాలా సహనంతో వ్యవహరించాలి మొదటి వారంలో ఈ రాశి వారికి 1-2 శుభయోగాలు పట్టబోతున్నాయి ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుందని చెప్పవచ్చు ఆదాయంలో ఆశించిన పెరుగుదల కనిపిస్తుంది ఆదాయ మార్గాలు ఆదాయ వనరులు పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మంచి లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి నిరుద్యోగులతో పాటు ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలు అందివచ్చే అవకాశం ఉంది ఉద్యోగం మారే అవకాశం ఉంది కానీ తొందరపాటు నిర్ణయం తీసుకోకపోవడం మంచిది సతీమణికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు దూసుకుపోతారు ఆర్థికంగా కొంత అనుకూల స్థితి ఉంటుంది నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది వాహన యోగం ఉంటుంది వ్యాపారాలలో చిక్కులు తొలగి లాభాల బాటలో పయనిస్తారు ఉద్యోగాలలో మీకు ఎదురుంటదు కళారంగం వారికి సన్మానాలు జరుగుతాయి రెండవ వారంలో అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక వ్యవహారాలు ఈ వారం బాగా ప్రాధాన్యత సంతరించుకుంటాయి ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి నుంచి కూడా మీకు కొంతవరకు విముక్తి లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ ఆలోచనలు వ్యూహాలు ఫలించి లబ్ధి పొందుతారు సమయం అనుకూలంగా ఉన్నందువల్ల వీలైనంతగా సద్వినియోగం చేసుకోవడం మంచిది కొత్త కార్యక్రమాలను కొత్త ప్రయత్నాలను చేపట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం అవసరం ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాలి విద్యార్థులు సునాయాసంగా మంచి ఫలితాలు సాధిస్తారు ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఆసక్తికర సమాచారం అందుతుంది ఆర్థికంగా కొంత బలం చేకూరి రుణాలు తీరుతాయి నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు వాహన గృహ యోగాలు వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి పారిశ్రామిక వర్గాల యత్నాలు సఫలం అవుతాయి
మూడవ వారంలో వృత్తి వ్యాపారాలు లాభాలు బాట పడతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమయ్యే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులకు కళ్ళం వేస్తారు. మిత్రులను సైతం అతిగా నమ్మకపోవడం మంచిది. మోసపోవడమో నష్టపోవడమో జరుగుతుంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. సంపన్న కుటుంబంలో పెళ్లి ఖాయమయ్యే సూచనలు ఉన్నాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగం మారే ప్రయత్నం చేయకపోవడం మంచిది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. తల్లిదండ్రుల సహకారంతో ఆస్తి వివాదం పరిష్కరించుకుంటారు. విద్యార్థులు తేలిగ్గా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. నిలిచిపోయిన కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతిని సాధిస్తారు. భూ వివాదాలు పరిష్కరించుకుంటారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఇంటి నిర్మాణ యత్నాలలో అడుగు ముందుకు వేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు సాధిస్తారు. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. నాలుగవ వారంలో మంచి ఉద్యోగంలోకి మారడానికి అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు కాలం బాగా అనుకూలంగా ఉంది. కోరుకున్న సంస్థలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతిని సాధిస్తారు. కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. ఉద్యోగంలో మీ పనితీరుకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలలో చికాకులు ఉంటాయి. సతీమణితో షాపింగ్ చేస్తారు. పిల్లల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆదాయం నిలకడగా కొనసాగుతుంది. ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆసక్తికర సమాచారం అందుతుంది. ఆర్థికంగా కొంత బలం చేకూరి రుణాలు తీరుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహన గృహ యోగాలు వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి. పారిశ్రామిక వర్గాల యత్నాలు ఫలిస్తాయి. మొత్తం మీద ఈ నెల ఈ రాశి వారికి ఓర్పు పట్టుదలతో శ్రమిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మీ శ్రేయస్సు కోరేవారు అధికమవుతారు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. సలహాలు సహాయం ఆశించవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. మొండిగా పనులు పూర్తి చేస్తారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు. సంతానం ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెద్ద మొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధ్యాయులకు స్థానచరణంతో చికాకులు తప్పవు. ప్రముఖులకు వీడ్కోలు పలుకుతారు. దైవ దర్శనాలు ఉల్లాసం కలిగిస్తాయి. మీ కుటుంబ సంబంధాలలో స్థిరత్వం సామరస్యం ఉంటుంది. మీరు మీ సభ్యులతో మరింత అనుబంధాన్ని పెంచుకోవచ్చు. వారితో ఆనందంగా సమయాన్ని గడపవచ్చు. మీ కుటుంబ పెరుగుదలకు కొన్ని అవకాశాలు ఉండవచ్చు. అయితే మీ కుటుంబ సంబంధాలలో కొన్ని సవాళ్లు తీసుకురావచ్చు. మీ జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయి. వీటిని పరిష్కరించేందుకు సహనం అవగాహన రాజీ అవసరం. మరోవైపు మీ ప్రియమైన వారితో బలమైన మరింత భావోద్వేగ సంబంధాలను ఏర్పరచుకుంటారు. విద్యారంగంలో ఉత్తమ ఫలితాలు వస్తాయి. మీరు కొత్త కోర్సులు నేర్చుకునేందుకు ఆసక్తి చూపవచ్చు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు అవకాశాలు పొందుతారు. మరోవైపు శని ఆరవ స్థానంలో సంచారం చేసే సమయంలో విద్యార్థులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఈ కాలంలో మీ విద్యలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. వీటిని అధిగమించడానికి పట్టుదల అంకిత భావం కృషి అవసరమవుతాయి. మీరు మీ విద్య పట్ల మరింత బాధ్యతగా ఉండాలి. అన్ని రంగాల అధ్యయనాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అద్భుతమైన వ్యాపారం ఆదాయ ప్రవాహాన్ని కలిగి ఉంటారు. పెట్టుబడులకు అనుకూలమైన మాసం. ఆశించిన ఫలితాలను సాధించడానికి కష్టపడాలి. మీ ఉపాధ్యాయులతో మీకు అపార్థాలు ఉండవచ్చు. వారితో ఓపికగా వాదించండి. పాటించవలసిన నియమాలు. ఈ కాలంలో వీలైనప్పుడల్లా ఆలయాలకు వెళ్ళండి. మీ సామర్థ్యం మేరకు విరాళాలు ఇవ్వండి. మీ శక్తి మేరకు పేదలకు సహాయం చేయాలి. అవసరమైన వారికి ఆహార పదార్థాలు బట్టలు దానం చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సూర్య నమస్కారం చేయాలి. ఆదిత్య హృదయ స్తోత్రం పఠించాలి. దక్షిణామూర్తిని లేదా దత్తాత్రేయుడికి ప్రత్యేక పూజలు చేయాలి. శ్రీరుద్రం గురుస్తోత్రం పఠించాలి. గురువారం ఉపవాసం ఉండాలి. గురువారం రోజున పసుపు నీలమణిని ధరించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.